అందరికి నమస్తే. ఎట్లున్నారు? అంత మంచిదేనా? సో ఇవాళ మన వీడియో ఏంటి అంటే, హైదరాబాద్ లో సదర్ ఉత్సవాలు జరుగుతున్నాయి కదా, దున్నపోతులను వేరే రాష్ట్రం నుంచి తీసుకొచ్చి వాటిని మంచిగా మేపి అండ్ అట్లనే సదర్ రోజు జూలూస్ తీసి వీటిని మళ్ళీ అలా రాష్ట్రాలకు పంపించేస్తారు అనమాట. నేను హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి చూద్దాం అనుకుంటున్నా. సో అందుకోసం ఇవాళ పోతున్నాను అనమాట. సో చలికాలం వచ్చేసింది, మీ అందరికి తెలుస్తుందా? పొద్దువేళ జల్లినా తెల్లారి తెలియదు, రాత్రి జల్లినా చీకటి పడతలేదు. చలికాలం అందరికి మంచిగానే ఉంటుంది, కానీ కాకపోతే దాంతో మనము స్కిన్ని హెయిర్ని ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలన్నమాట. చిన్న ఉన్నప్పుడు అయితే మా అమ్మలు మా అమ్మమ్మలు ఇట్లా చలికాలం రాగానే డ్రై ఫ్రూట్స్ అన్ని తినుండ్రి, ఆల్మండ్ తినుండ్రి, మీ జుట్టు మంచిగా అవుతుంది, మీ స్కిన్ మంచిగా అవుతుంది అని చెప్తుండే. సో ఇప్పుడు కూడా ఈ వింటర్లో నేను నా హెయిర్కి ఒక మంచి హెయిర్ కేర్ని స్టార్ట్ చేసిన అనమాట. అదే మామాఎర్త్ది ఆల్మండ్ రేంజ్ అనమాట. ఇందులో ఆయిల్, షాంపూ, కండిషనర్ ఇవన్నీ నేను యూజ్ చేస్తున్నాను. ఈ మామాఎర్త్ది ఆల్మండ్ ఆయిల్ వాడుతున్నాను అనమాట. విత్ కోల్డ్ ప్రెస్డ్ ఆల్మండ్ ఆయిల్ అండ్ విటమిన్ ఈ ఉంటుంది. దీనివల్ల మన హెయిర్ ఏమవుతుంది అంటే చాలా స్ట్రాంగ్ అయిపోతుంది, తెల్లింటికెళ్ళి తగ్గించేస్తుంది. 100% న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే దీన్ని తయారు చేసిండ్రు. మన హెయిర్ స్ట్రాంగ్ అవుతుంది, షైన్ అవుతుంది మంచిగా. అండ్ ఈ వింటర్లో మనము జుట్టు డ్రై అవ్వకుండా ఉండేందుకు వింటర్ క్యాప్లు, స్కార్ఫ్లు ఇవన్నీ కట్టుకుంటాం కదా, అవన్నీ నేనైతే బంద్ చేసిన అనమాట. సో దీన్ని అప్లై చేసుకున్నప్పుడు కూడా చాలా ఈజీ. ఇది ఒకటి ఉంది కదా, దీంతో జస్ట్ ఇట్లా ప్రెస్ చేస్తే మంచిగా స్కాల్ప్ రూట్స్ వరకు కూడా ఈ ఆయిల్ వెళ్ళిపోతుంది. సో ఇది కోల్డ్ ప్రెస్డ్ ఆల్మండ్ ఆయిల్ ఉంటుంది అనమాట. ఇది రిచ్ సోర్స్ ఆఫ్ విటమిన్స్ అండ్ అట్లనే ఆల్మండ్ ఆయిల్ అనేది మన హెయిర్ని స్మూత్ చేస్తుంది అండ్ హెయిర్ యొక్క టెక్స్చర్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇందులో విటమిన్ ఈ ఉంటుంది. సో ఇది యాంటీ ఆక్సిడెంట్ కాబట్టి మన స్కాల్ప్ని డీప్గా నరిష్ చేస్తుంది అండ్ హెల్దీగా మన హెయిర్ గ్రోత్ అయ్యేందుకు ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ అవకాడో ఆయిల్ ఉంటుంది. ఇది మనకు హెయిర్కి మాయిశ్చరైజర్ని ఇస్తుంది, రిపేర్ చేస్తుంది, స్ట్రెంగ్త్ చేస్తుంది అండ్ ఏమంటారు ఇంకా మన హెయిర్ బ్రేకేజ్ కానీ డ్యామేజ్ కానీ పొల్యూషన్ వల్ల ఇదంతా అవుతుంది కదా, పొల్యూషన్, సన్లైట్ వీటి వల్ల వచ్చే డ్యామేజ్ని అంతా కూడా ఇది రిపేర్ చేస్తుంది అనమాట. విత్ ఆల్మండ్ షాంపూ యూజ్ చేస్తున్నాను. సో ఇది కూడా విత్ ఆల్మండ్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అండ్ అట్లనే విటమిన్ ఈ ఉంటుంది అనమాట. ఇవి రెండు మన జుట్టుని చాలా స్ట్రాంగ్ చేస్తుంది, షైన్ చేస్తుంది అండ్ అట్లనే ఈ షాంపూ మన స్కాల్ప్ని చాలా డీప్గా క్లీన్ చేస్తుంది అనమాట. దీనివల్ల హెయిర్ బ్రేకేజ్ కానీ ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. సో అందులోనే మళ్ళీ మామాఎర్త్ ఆల్మండ్ కండిషనర్ అనమాట. ఇది కూడా విత్ కోల్డ్ ప్రెస్డ్ ఆల్మండ్ ఆయిల్ విటమిన్ ఈ. ఇది మన జుట్టుని చాలా స్ట్రాంగ్ చేస్తుంది అండ్ మన జుట్టును హెల్దీగా గ్రో చేసేందుకు ఉపయోగపడుతుంది. అండ్ అట్లనే ఇందులో విటమిన్ ఈ ఉంటుంది కాబట్టి ఇది మన స్కాల్ప్ని కాపాడుతుంది అనమాట. అండ్ ఇది వేగన్. సో ఈ మామాఎర్త్ ఆల్మండ్ కండిషనర్ యాంటీ స్టాటిక్ మరియు కండిషనింగ్ ఏజెంట్లతో రూపొందించింది అనమాట. సో ఇందులో బయటిన్ అయితే పుష్కలంగా ఉంటుంది. ఇది మన స్కాల్ప్కి, మన జుట్టు రూట్స్కి చాలా స్ట్రాంగ్నెస్ని ఇస్తుంది అనమాట. అండ్ మన జుట్టు మెరిసేందుకు, స్ట్రాంగ్గా కనిపించేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది. సో ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా సిలికాన్ ఉండవు, పారాబెన్స్ ఉండవు అండ్ అట్లనే నో మినరల్ ఆయిల్స్ కూడా ఉండవు. సో ఇవన్నీ కూడా మన జుట్టును చాలా స్ట్రాంగ్ చేయడానికి ఈ వింటర్కి పర్ఫెక్ట్ హెయిర్ కేర్ అనమాట. అండ్ ఈ మామాఎర్త్లో నాకు ఎప్పుడు నచ్చే గొప్ప విషయం ఏంటంటే, వీళ్ళు ఎన్విరాన్మెంట్ని, నేచర్ని కూడా చాలా బాగా కాపాడుతారు, వాళ్ళకైనంత హెల్ప్ చేస్తారనమాట. సో అది ఎట్లా అంటే, వీళ్ళ నుంచి మనం ఏ ప్రొడక్ట్ కొన్నా సరే మన పేరు మీద ఒక చెట్టు నాటి మన ఆర్డర్ని దాన్ని లింక్ చేస్తారనమాట. బై 2025 వరకల్లా 1 మిలియన్ మొక్కల్ని నాటాలని వీళ్ళు ఒక ఎయిమ్ కింద తీసుకున్నారు. అండ్ ఇంకో గొప్ప విషయం ఏంటంటే, ఈ మామాఎర్త్లో ఎసొంటి సేల్స్ రన్ అవుతున్నాయి, ఎసొంటి డీల్స్ ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకునేందుకు మనకి ఈజీగా ఉండేందుకు వీళ్ళు మామాఎర్త్ అఫీషియల్ యాప్ని కూడా లాంచ్ చేసిండ్రు అనమాట. ఇది iOS అండ్ అట్లనే ఆండ్రాయిడ్లో కూడా ఉంటుంది. వీటి లింక్లను నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే ఎప్పుడు సేల్స్ రన్ అయినా, ఏం కొత్త ప్రొడక్ట్లు వచ్చినా మీకు ఈజీగా తెలిసిపోతుంది. సో మీరు కూడా ఈ వింటర్ కేర్ని స్టార్ట్ చేయాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ ప్రొడక్ట్ లింక్లు ఇస్తానమాట. ఈ ప్రొడక్ట్లు మీకు నైకా, అమెజాన్, ఫ్లిప్కార్ట్ అండ్ మామాఎర్త్ అఫీషియల్ వెబ్సైట్ యాప్లో కూడా ఉంటుందన్నమాట. సో అండ్ అట్లనే మీరు నా ప్రోమో కోడ్ జ్యోతక్కా 2021 దీన్ని కనుక యూజ్ చేసినట్టయితే మీకు ఎక్స్ట్రా 20% డిస్కౌంట్ వస్తుంది మామాఎర్త్ అఫీషియల్ వెబ్సైట్ అండ్ మామాఎర్త్ అఫీషియల్ యాప్లో. సో ఇంకా మస్తు ఆయిల్ పెట్టేసి కొద్దిసేపు, ఒక గంట సేపు ఉంచుకొని దాని తర్వాత స్నానం చేసి మనం సదర్ ఉత్సవాల కాడ వెళ్తాం. ఏం సంగతి, అట్లా ఎట్లా వచ్చారు? మంచిగా ఉన్న ఫోటో దిగు, ఫోటో దిగు.
సో సదర్ ఉత్సవాలకు దున్నపోతులన్నీ రెడీ అవుతున్నాయి అన్నమాట. ఎప్పుడు ఒక తిట్టులాగా చూసే దున్నపోతుని ఇప్పుడు ఇట్లా చూస్తే భయం అయిపోతుంది. సో బాహుబలి దున్నపోతే కాక ఇంకా 3-4 రకాల దున్నపోతులు ఇక్కడ ఉన్నాయి. వాటిని అన్నిటినీ కూడా, అంటే ఈ నేను వచ్చింది 3వ నుంచి 4-5 రోజులు జనాలు వచ్చి చూసేందుకు ఉంచుకొని దాని తర్వాత సదర్ సంబరాలలో వీటన్నిటిని పార్టిసిపేట్ చేపిస్తారు. సో ఇక్కడ ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొచ్చారో, ఏం ఎట్లనో వాళ్ళని అడిగి తెలుసుకుందాం, మనకు కూడా ఏం తెలియదు కదా. అన్న ఎంత అయ్యో భయపడ, అయ్యో అమ్మ నన్ను చూసి భయపడ్డది. ఓకే అన్న, ఏం పేరు దీని పేరు? అట్లా పేర్లు పెట్టుకున్నారు ఏమన్నా? ఏం పేరు దీని పేరు? పండు. పండువా? పండు. హాయ్ పండు, ముద్దుకున్నావు నువ్వు కూడా. ఎన్ని కిలోలు ఉంటుంది అన్న ఇది? భయం అవుతుంది నాకు. 800 కిలోలు ఉంటుందా? దీనికి ఫుడ్ ఎట్లా? భోజనం పెడతాము రోజుకి, రొట్టెలు, అన్నం, కుట్టి, దానా అన్ని పెడతారా? పిండి, యాపిల్. ఎన్ని కిలోలు తిండి పెడతారు రోజు మొత్తం? 40 కిలోల దాణ పెడతారా? ఇవి ఇట్లా నాన్న నుంచి, హర్యానా నుంచి తెచ్చుకున్నారా? ఎట్లా తీసుకొచ్చారు? వెహికల్స్? అవునా, ఇప్పుడు మళ్ళీ ఉత్సవాలు అయిపోయినా కాలదాలకి ఇచ్చేయాలా? మరి ఇప్పుడు 3 కిరాయి కట్టుడా? ఎట్లా కిరాయే ఉంటదా? ఓకే, ఎన్ని కోట్లు ఉంటుంది పైసలు? దగ్గర 4 చిల్లర ఉంటుందమ్మా. ఇది ఉన్నపోతే 4 చిల్లరనా? ఓకే, 4 పండు. నువ్వు బాగున్నావు, నున్నగా నిగనిగలాడుతున్నావు. దీనికి మీరేనా ఇట్లా నూనె పెట్టి మంచిగా అది చేస్తారా? మీరు హర్యానాలో ఉంటారా? ఇక్కడనే ఉంటారు. ఈ 3 దీన్ని పెంచుకుంటారు ఇప్పుడు మీరేనా? ఎవ్రీ ఇయర్ ఇవే వస్తాయా, వేరే వస్తాయా? కలే కలే చేంజ్ అయితేనే ఉంటాయి. ఓకే, ఇంకా ఆడ 2 ఉన్నాయి, అవి చూద్దాం. మంచిగా ఇంట్లో పెంచుకున్నట్టే పెంచుకొని వాటికి పేర్లు పెడుతున్నారు. దాని పేరు పండు అట, బాహుబలి వస్తుంది కాసేపట్లో. ఉండను ఉంటా, నానే ఉండను. నీడలా మంచిగా ఉంది, ఇది వెరైటీగా ఉంది. ఇది ఏంటిది? దీని పేరు ఏం పేర్లు చెప్పండి? పేరు చాందిని. చాందినియా? ఆడమ్మేనా ఈమె? దున్నపోత ఆడమ్మ ఎట్లుందని నేను షాక్ అయిపోయినా. పేరు చాందిని అని పెట్టుకున్నారా? ఓకే, ఇది ఏం నుంచి వచ్చింది? ఈయన హైదరాబాదేనా? ఓకే, ఇది లోకల్ది. ఇంటిదా? ఇంట్లో పెంచుకున్నారా? ఓకే ఓకే ఓకే. ఇప్పుడు దీన్ని కూడా సదర్ ఉత్సవాలలో పెడతారా? ఇది ఎన్ని కిలోలు ఉంది? మరి దీనికి తిండి ఎట్లా పెడతారు? కుట్టి, దానా, చున్నీ, గడ్డి, యాపిల్స్, పాలు, అవన్నీ పెడతారా? ఓకే, ఎన్నేళ్ళు ఉంటాయి దీనికి అందాజా? 4 సంవత్సరాలేనా? 4 చాందిని ఎంత పెద్దగా ఉన్నావు నువ్వు, ఒకసారి చూపిద్దాన్ని మా వాళ్ళకి. ఇది నీ దోస్తా? నువ్వు చెప్పినట్టు ఉంటుందా? అయ్యో, మెల్లగా మెల్లగా మెల్లగా. మరి వాళ్ళు పండును గన్ని కోట్లు కిరాయి పెట్టుకొని తెచ్చుకొని వస్తారు. నీ దానికి కిరాయి ఇస్తారు? వీళ్ళు ప్రేమగా పెంచుకుంటారు, ప్రేమగా పెంచుకొని సదర్ ఉత్సవాలలో తిప్పుతారు. మీ తమ్ముడా? చాందిని అని పేరు పెడతాం కూడా అంటున్నావు. నీ పేరేం పేరు? నీ పేరేం పేరు? అవినాష్. చాందిని అన్న సెల్ అంటే ఓకే, కానీ చిరువా? అయినా సరే, చందు అని పెడదాం వాడి పేరు. మీ తమ్ముడా? చందు హాయ్. మీ అన్న అమ్మో చెవులో మూడు సార్లు నువ్వు చెప్పు నా పేరు మీద. చందు 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 అనేసే అయిపోయింది, నామకరణం కూడా అయిపోయింది. సదర్ ఉత్సవాలలో ఏం చేస్తాను నేను అంటే, చూసిన దూరం కించి తప్పితే ఎప్పుడు దగ్గరికి ఎంచి చూడలేను. 6 వీలైతే చూస్తాను, కానీ ఏం చేస్తారు సదర్ ఉత్సవాలలో? పూజ చేస్తారా? ఓకే, ఆడకోసే ప్రదర్శన చేపించి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చుకుంటారు. అవి బయటకి ఎంచి తెచ్చుకున్నట్టు పంపించేస్తారు. దీని వెళ్ళేప్పుడు 7 ఆ రోజు. ఓకే, జూలూస్ మొత్తం ఆ ఏరియా అంతా తీస్తారా? ఎట్లా? ఓకే ఓకే, నారాయణ గుడి దాకా నడుచుకుంటూ పోతారు మీరంతా? బ్యాండ్ గిండ్ అన్ని ఉంటాయా? ఓ, నిమర్జనం లెక్కే, కానీ మళ్ళీ తెచ్చుకుంటాం మనం, ఇడిచి పెట్టరాము. మీ తమ్ముని ఇంటికి తెచ్చుకోవాలి, లేకపోతే ఎట్లా? ఆస్తులు సగం సగం ఇస్తావు మరి? అయ్యో సగం సగం ఇస్తాడు. ఇంకా నీ పేరు మీదకే రాలేదా? అందుకే తొడగొడుతున్నావు, వచ్చినాక చూద్దాం. చాందిని, చాందిని పేరే బాగుంది ఉత్తగన్నం. కానీ మంచిగా రెడీగా దానికి ఇప్పుడు మళ్ళీ బట్టలు కుట్టించడం అవన్నీ చేస్తారా?
మటన్ కొట్టించాం అన్న సైజ్ దొరకలే బట్ గజ్జలేస్తారా? ఓకే చిరు యాదవ్, ఇప్పుడు నాకు డౌట్ ఏమొచ్చిందంటే ఆ నుంచి బాహుబలిని తెచ్చుకున్నారు కదా వీళ్ళు, మళ్ళీ మీరు ఇక్కడ రెండు ఎందుకు పెట్టారు? ఇవి వాటి సోపతి కోసం, అది భయపడకుండా ఉండదు. అవి బయటవి, ఇవి ఇంటివి, ఇంటికి పెట్టాలి కదా, ఇంట్లో పూజ చేసే పోతులు ఇవి. ఓకే అవి బయటకి షో కోసం తెస్తాం. ఇవి అవి ఒక్కతాటి ఉంటాయి, గూసులాడుకో. మరి ఏం కదా, అట్లనే ఇప్పుడు మనం అయినట్టు దున్నపోతు వస్తుంది. అయ్యో చచ్చి బాహుబలి దున్నపోతు వస్తుంది. తిట్టు కూడా తిట్టు లెక్కనే అనిపిస్తలేదు వీటిని చూసిన తర్వాత. అమ్మో ఎంత పెద్దగా ఉంది అది, నువ్వు దేవుడివి కదా ఇప్పుడు. లోబో ఏంది దీని పేరట? దీని పేరు బాహుబలి. బాహుబలియా? వరల్డ్ బిగ్గెస్ట్. అవునవును, ఆ ఏమంటారు దేశంలోనే బాగా ఎత్తైన పొడవైన దున్నపోత అన్నమాట ఇది. ఓకే దీన్ని ఎప్పుడు తెచ్చుకున్నారు? ఇవాళ నేను వచ్చింది, ఇది వచ్చేసి 2 డేస్ అయ్యింది. కంప్లీట్ గా రెస్ట్ లో ఉండి ఇవాళనే సిటీకి వచ్చింది. మరి ఇప్పుడు ఇంత ప్రేమగా తెచ్చుకుంటారు, మళ్ళీ పంపించేటప్పుడు బాధ అనిపించదా? అనిపిస్తుంది కానీ ఈసారి ఇది ఫస్ట్ టైం. కొడుకులెక్క పెంచడానికి ఇంకా బాధ పడుకుంటుంది. ఇప్పుడు దీన్ని తింటూ చుట్టాలు ఎవరన్నా వస్తారు ఇక్కడికి? వస్తారు. వాళ్ళు ఫ్లైట్ లో వస్తున్నారు 5th రోజు. దేవుడా, దీనికోసం స్పెషల్ వెహికల్ తీసుకొచ్చాలి. ఫ్లైట్ లో వస్తున్నారా? బాహుబలి పలుకుతావు అట్లా? పలికినవా? ఏ వీళ్ళు పలికి పిచ్చిర్రు, నీకు పూజ కూడా చేసిర్రు. ఒకసారి తిప్పన్న దాన్ని మొత్తం చూపి. దీనికి ఇప్పుడు ఏమంటారు? నేనైతే ఇప్పుడే మొక్కుతా, మళ్ళీ ఆడదాకు వస్తున్నారా అన్న తల్లి కాపాడు. దీనికి ఇప్పుడు జీడిపప్పు, బాదం పప్పు, యాపిల్లు, మందు ఇవన్నీ పోతారా? మందు కూడా పోతారా? మందు తాగి తలచాలి చేయదా? మరి ఏం చేయదా? మా నోట్లో చేతి పెట్టిండ్రు. అయ్యో చేతి అవునా? ఇప్పుడు దీని లంచ్ అయిపోయిందా? లంచ్ అయింది. లంచ్ లంచ్ అయిందా? మళ్ళీ ఈవినింగ్? ఇప్పుడు ఈవినింగ్ వరకు ఉంటది, తర్వాత ఈవినింగ్ స్నాక్స్ ఉంటాయి. 6:30-7 o'clock కల్ డ్రై ఫ్రూట్స్ అది తింటారు స్నాక్స్ లో. బాదం పప్పు, జీడిపప్పు. అవునా? ఏడుంది దీని తిండి? తెప్పించండి ఒకసారి, పెట్టండి నేను చూస్తాను. నేను కూడా కొంచెం పెడతా. బాహుబలి ఇది ఎన్ని కిలోలు ఉంటది అన్న? ఇది వచ్చేసి 2000 కిలోలు ఉంటది అక్క. 2000 కిలోలు దున్నపోతు. పొడవు ఎంత ఉంది? ఇది పొడవు వచ్చేసి దాదాపు 16-17 feet ఉంటది. హైట్ వచ్చేసి 7.5-8 feet ఉంటది. ఓకే టేప్ పెట్టి కూడా కొలవచ్చు. ఇప్పుడు దీనికి 3 రోజుల కిరాయి ఎంత? వరల్డ్ లో ప్రపంచంలో ఇంత హైట్ గల్ల పోతు ఏడలేదు. అవును, ఇది ఎన్ని 3 రోజుల కిరాయి కట్టుకోవాలా మనము? మంచుకున్నావు బాహుబలి, ప్రభాస్ అన్న లెక్కున్నావు దిట్టంగా. ఆకలి అవుతుందా నీకు? ఒక్క తన దాంట్లో అంటే ఆడబడతా మణికొండలో. నేను కూడా ఫ్రీగా పోతా జర్నీ. దీన్ని ఇప్పుడు ఏడుంచిరన్న, దీనికి ఒక షెల్టర్ ఉంటుందా? మళ్ళీ ఇప్పుడు ఒక స్పెషల్ గిఫ్ట్ ఉంది తరఫున. ఏందన్న చెప్పు నాకు. మీరు చూస్తుంటారు ఎక్కడనే ఉండండి, 3 కిలోల బంగారు గోల్ చేస్తున్నా దీనికా? 3 కిలో అన్న నెగ్గి చూడన్నా, ఏమి లేవన్న నన్ను చూడన్నా. మూడు కిలోల చైనా ముట్టచ్చా? ఈయన హైదరాబాద్ లో వేసిర్రు ఇది, బాంబేకి అని చెప్పి. ఇది మళ్ళా దానికి ఇచ్చేద్దామా? మనం ఉంచుకుంటామా? ఇచ్చేస్తాం గిఫ్ట్. బాహుబలి గిఫ్ట్ ఇది. అన్ని కోట్ల విలువ పోతుంది ఇది. ఎన్ని కోట్ల పోతుంది ఇది? ఇది ఎంత అయింది? 3 కిలోలు. ఇది 1,50,000,000. మళ్ళా నాకు నా పంతులు చెప్పే అదికి వస్తుంది. పంతులు, నువ్వు కిలో బంగారం చూస్తున్నావు కానీ నేను 3 కిలోలు చూస్తున్నా. అయ్యయ్యో వేద్దామన్న దానికి. బాహుబలి, బాహుబలి సదర్ ఉత్సవాలకు 6 తారీఖున నారాయణ కూడా ఉండవుతారా?
ఓకే ఓకే. అప్పుడు ఆ రోజు ఇట్లా మళ్ళీ జూలస్ తీసి ఈ నుంచి ఆడదాకా మళ్ళీ దొలకొచ్చి ఎప్పుడు పంపించేస్తారు దీన్ని హర్యానాకి? నేను మళ్ళీ 9 తారీఖు పంపించేస్తారా? బాధ బాధ అవుతుంది కదా. అయ్యో బిడ్డ, సరే అన్న. దీనికి ఫుడ్ ఏం పెడతారు ఒకసారి చూపియరు మా వాళ్ళకు, మీరు ఎట్లా తయారు చేస్తారు? ఇగో ఇది సేపు బాహుబలి తింటుంది. బాహుబలి బాటమ్ సార్. ఇది 3 కిలోలు ఉంటుందా? ఇంటి పోతా. ఓకే, సో 6 తారీఖు నాడు ఇది కూడా తయారైతుంది. హైదరాబాద్ దిగిన హర్యానా పోతే ఇదేనా? ఓకే, కంపల్సరీ ప్రతి ఏడాది దీపావళి తర్వాత రోజులు ఇవి చేస్తారు కదా? నిజాం నుంచి వచ్చింది. ఓకే 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 రా, నేనేమంటలేనరా ప్రిన్స్ బాబు. వచ్చిందా? అందరినీ చూస్తున్నారు కదా అందరినీ. ఓకే ఓకే, సో ఇట్లా 6 తారీఖు నాడు సదర్ ఉత్సవాలు జరుగుతాయన్నమాట. ఇంటి నుంచి వేయించుకున్న వాళ్ళు వేరే రాష్ట్రాల నుంచి తెప్పించుకొని వాటిని 3 రోజులు ఉంచుకొని మంచిగా పూజలు చేసి మంచిగా దానికి సేవలు చేసి అమ్మవారి దగ్గరికి వెళ్ళి మొక్కిపించుకొని మళ్ళీ ఇంటికి తీసుకొని వచ్చి ఇంటి నుంచి పూజ చేసి తీసుకపోతే మంచిదని నమ్ముతారన్నమాట. ఎన్నో ఏళ్ళ నుంచి వస్తుంది, ఎవరి నమ్మకాలు ఆలయ కాబట్టి ఎవరు తప్పు పట్టకండి. జస్ట్ వీడియోని చూసి ఎంజాయ్ చేయండి. అవేమో అక్కడికి పోయినాం కదా, ఇవేమో ఖైరతాబాద్ మధు యాదవ్ అన్న సదర్ కోసం తయారవుతున్న దున్నపోతులు అన్నమాట. దీని పేరు బబ్లు, దీని పేరు బంటి. నేనంటున్నా తెలియదు దాని పేరు ఏం పేరు. అక్కడ కూడా ఉన్నాయి ఇంకా కొన్ని, అన్నీ నల్లగా. ఏం పేరు అన్న? కట్టప్పనా? మీరే పెట్టుకున్నారా పేర్లు? అయినా రానా? హ్యాపీ బర్త్డే షారుక్, నిన్న పుట్టినరోజు అయింది. మెడల్ది బంగారమేనా అన్న? ఇంటికాడ పెంచుకునేటి అయినా లేకపోతే ఎట్లా? ఇప్పుడు మనం రానా ఏం చేసినాము, ఒక 3 సంవత్సరాలు అయింది హర్యానా నుంచి కొని ఇటు తెచ్చి ఇటునే పెంచుతున్నాం మన డైరీ ఫామ్ గా. షారుకు ఇక్కడ షహెన్షా ఉండే మన దున్న పాతది, దాని దూడని పెంచి పెద్ద చేసినాం. ఓకే, దాని పిల్ల ఇది? దాని పిల్ల. ఇంకా వేరే కూడా అవన్నీ మన డైరీ ఫామ్ పాతి, అన్ని ఇక్కడే మన లోకల్ బ్రీడ్లే. లోకల్ కాదు, హర్యానా నుంచి పెంచుకుంటున్నాం. పెంచుకుంటురా? ఓకే, లేకుండా డైరెక్ట్ తెచ్చుకొని పెంచుకుంటున్నాం. ఇది నిన్న హర్యానా నుంచి పర్చేజ్ చేసింది. ఓకే, నిన్న రాత్రి దిగింది. దాని పేరు ఏం పేరు? దాని పేరు కట్టప్ప. కట్టప్ప, కట్టప్పను కొనుక్కొని వచ్చిర్రా. ఏమంటారన్నా, ఎన్ని రోజులు అయ్యా ఇది వచ్చి? నిన్ననే వచ్చిందా? రాత్రి 2 గంటలకు వచ్చింది. ఇప్పుడు ఇవన్నిటికి తిండి ఏంటిది? బాదం పప్పు, జీడిపప్పు, పప్పు, జీడిపప్పు, ఆపిల్స్, పాలు అన్ని పెడతారా? దాని దాని అదేనా? ఓకే ఓకే. 6 తారీఖేనా ఉత్సవాలు? 5 తారీఖు 6 తారీఖు, 2 రోజులు చేస్తున్నారా? ఏ నుంచి ఏడదాకా జూలూస్ తీస్తారు? ఖైరతాబాద్ లోనేమో మా ఇంటి దగ్గర నుంచి ఖైరతాబాద్ జంక్షన్ అంతా జులుసు చేస్తాం. నారాయణగూడ కూడా మొత్తం నారాయణగూడ సదర్ అంతా తీస్తాం. ఓకే, మళ్ళీ ఇప్పుడు మన డైరీలే కదన్నా, సదర్ అయిపోయినాక వీటిని ఏం చేస్తాం? మళ్ళీ మా డైరీ ఫామ్ లోనే ఉంటాయి. ఉంటాయా? ఓకే, 365 రోజులు మన డైరీ ఫామ్ లోనే ఉంటాయి. ఓకే ఓకే, ఇది ఒక్కటి మాత్రం మనం హర్యానా నుంచి తెచ్చుకున్నాము, అది కూడా కొనుక్కున్నాము. కొనుక్కున్నాడే, ఇక మనకే మళ్ళీ దాని తిండి చూద్దాం. ఆపిల్స్ పెడతారా? ఇది పాలు, కల్లి. కల్లి అంటే దాని బిడ్డ ఫుడ్ మనం ఉంటది కదా, పొట్టు అన్ని ఉంటాయి. పాలు. ఓకే, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోదు. థ్యాంక్ యూ. నమస్తే. నమస్కారం. మొత్తం అన్ని ఖాళీగానే వచ్చిన గాజులు, కమ్మలు ఒకటి వేసుకున్నా, మెడల్ అంతా ఖాళీగా ఉన్నా, అన్ని నింపుకొని పోతా. సో మీ దగ్గర చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి, నిన్న వెరైటీస్, లైట్ వెయిట్ లో కూడా, అవన్నీ చూపించండి. ఓకే, మా అత్తమ్మ. నమస్తే అండి. ఇవే అల్లు. హాయ్. ఈయనకు బంగారు మొలతాడు చేపిద్దాం అనుకుంటుంది? ఓకే, ఉంది. ఉందా? అండి, ఓకే. మీరైతే ప్రాపర్గా అడ్రస్ చెప్తారు, లబ్బిపేట విజయవాడ అండి.